ఇవి ఉంటాయి తప్ప వేరేది ఏమి కనపడదు. అసలు ఒకటే ఒకటి ఏంటంటే వాళ్ళ ఎర్ర బుక్లో ఉంటాయి, మనది అకౌంట్ బుక్లో ఉంటాయి. అకౌంట్ బుక్లో మీకు ఎంత లక్షలు మేలు జరిగిందో ఉంటుంది, నీ ఎర్ర బుక్లో ఈ చిరుతిళ్ళు దీని గురించి ఉంటాయి. సో దాని గురించి మరే లేదు, మనం ఒకటే ఒక టార్గెట్, మన వార్డులలో మన పల్లెలలో మన గ్రామీణంలో ఉన్న దాంట్లో 60-70% ఓటింగ్ మనం సంపాదించుకోవాలి. ఆ ప్రయత్నం మనం చేయాలి, ఎందుకంటే 94% మనం మంచి చేస్తాం. ఊర్లో ఉంటాడు ఓడి ఇద్దరు పనికి మంది వాళ్ళు ఉంటాడ మీతిలేని నాయన, వాళ్ళు నిడిచిపెట్టిన మిగతాదంతా కూడా ఆ మేలు చేసే కార్యక్రమం జరగాలి కాబట్టి ఖచ్చితంగా మనం 60-70% మనం ఆ ఓటు సాధించే దిశగా అడుగులు వేయాలి. మీరు మన శాంపుల్ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళింటేనే మీకు వచ్చిన స్పందన. మామూలుగా ఎలక్షన్స్ ఒక అంతా కలిసినా కానీ ఓ 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే అంత 40 రోజులు కూడా ఉండదు. ఒక 40 రోజుల్లో ఉన్నప్పుడు ఒక అధికార పార్టీకి ఒక నాయకులు పోయి ఒక మీటింగ్కి రావాలి అంటే, మహిళలతో కానీ మీటింగ్, జెంట్స్తో మీటింగ్కి పోవాలి అంటే, ఒక పార్టీ మీటింగ్ పోవాలంటే లక్షలాదిగా తరలి వచ్చినది ఈ దేశ చరిత్రలో ఎప్పుడే కానీ లేదు. పోతే జనాలు ఏదో ఒకటి చెప్తా ఉంటారు, నాకు అది కాల ఇది కాల ఇది కాల అని చెప్పేసి. అటువంటివి ఏమీ లేకుండా నేరుగా మాకు వచ్చింది అనే ఆ నమ్మకం వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కల్పించిన ఒక ధైర్యంగా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కూడా మన పని మనం చేసుకుంటూ 10 మందికి సేవ చేస్తూ 10 ఓట్లు తెచ్చుకుంటూ 10 మందిని కలుపుకుంటూ పోయేదానికి అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.